జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల విలువ చేసే 14805 లైసెన్స్ లేని నకిలీ విత్తన ప్యాకెట్లు సీజ్ చేశామన్నారు సిపి. ఎన్కూరు ఖమ్మం రూరల్ ఖమ్మం 3 టౌన్ బోనకల్ పోలీస్ స్టేషన్లో 44 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇక ఖమ్మం టౌన్ లోని 20 షాపులలో నకిలీ విత్తనాలను సీజ్ చేశామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని అన్నారు. నకిలీ విత్తనాల మీద ఎక్కడైతే టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ కలిపి టాస్క్ ఫోర్స్ ఎక్కడైతే యాక్టివేట్ చేసి ఈ నకిలీ విత్తనాల మీద నిఘా పెట్టడం జరిగిందో, దాని తర్వాత ఇంతకుముందు కూడా ఒక కేసు టెంపూర్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యి ఆ చైన్ మొత్తం మనము ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా మనము లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుకెళ్తే ఏంకూరు పోలీస్ స్టేషన్ లోనే ఒక రైతుల నుంచి బాధితులనైన రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అది బేస్ చేసుకొని మనము ఎంక్వైరీ చేయడము ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇందులో 8 తారీఖు మనము ఎఫ్ఐఆర్ కట్టి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 420 ఐపీసీ ఈ సెక్షన్స్ పెట్టి ఎంకూరు పోలీస్ స్టేషన్ లో కేసు కట్టడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే ఖమ్మం జిల్లాలో ఈ ఇయర్ లో ఈ సంవత్సరాల్లో 8 కేసెస్ కట్టడం జరిగినాయి నకిలీ విత్తనాల మీద. ఎక్కడైతే టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ కలిపి టాస్క్ ఫోర్స్ ఎప్పుడైతే యాక్టివేట్ చేసి ఈ